ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎంతో రద్దీగా ఉండే ఆ తాలూకా పోలీస్ స్టేషన్ కి ఒక స్మార్ట్ కుర్రాడు ఎంటర్ అయ్యాడు. డిజైన్ చొక్కా వేసుకున్నాడు, స్కిన్ టైట్ ప్యాంట్ వేసుకున్నాడు, స్టేషన్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆ సమయంలో స్టేషన్ లో సిబ్బంది తప్ప ఎవరూ లేరు. అతను సరాసరి కంప్లైంట్ తీసుకోవాల్సిన రైటర్ రూమ్ లోకి వెళ్ళాడు. ఎవరు మీరు ఏం కావాలని ప్రశ్నించారు అక్కడ ఉన్న రైటర్. నా సెల్ ఫోన్ పోయింది సార్, ఫిర్యాదు తీసుకోవాలని కోరాడు యువకుడు. మీ ఫోన్ ఏంటి, దాని ఐఎంఈ నంబర్ ఏమైనా ఉందా అని తదితర వివరాలు అడిగి అవన్నీ కూడా క్షుణ్ణంగా రాసిచ్చి వెళ్ళమని చెప్పారు. ఆ యువకుడు వారు చెప్పినట్లుగానే చేశాడు. ఆ కాగితాన్ని వారికి అందించాడు. అయితే తనకి ఎఫ్ఐఆర్ కాపీ కావాలని అడిగాడు ఆ యువకుడు. అంతే, అక్కడి నుండి ఫిర్యాదు తీసుకుని అతన్ని తమదైన శైలిలో విచారించారు. ఫోన్ ఎలా పోయిందన్నారు. తాను ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో వాకింగ్ చేస్తుంటే గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని పోయాడని సమాధానం ఇచ్చాడు. దానికి పోలీసులు అసలు మీది ఏ ఊరు, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగారు. నాది బెంగళూరు, మిత్రులతో కలిసి ఒంగోలు వచ్చినట్లుగా చెప్పాడు. వాళ్ళు అతన్ని నమ్మలేదు. నగరంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి పరిశీలిస్తాం, నీది కాని తప్పని తేలితే ఏం చేయమంటావు అని ఆ అధికారి కాస్త గట్టిగానే చెప్పాడు. ఆ యువకుడు మౌనంగా ఉండిపోయాడు. అంతలో స్టేషన్లోకి ఒక ఎస్ఐ వచ్చాడు. స్టేషన్ సిబ్బంది ఆ ఫిర్యాదుని ఎస్ఐ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పారు. ఎస్ఐతో మాట్లాడాక సీఏ స్టేషన్కి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పారు. ఈలోపు మరో కానిస్టేబుల్ వచ్చి ఆ బాధితుడిని తమదైన శైలిలో మరోసారి విచారించారు. అప్పటికే స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరికీ చాలా ఓపిక్గా సమాధానం చెప్పి ఫిర్యాదును మరోసారి పోసగుచ్చినట్లు ఆ కానిస్టేబుల్కి కూడా వివరించాడు ఆ యువకుడు. ఇక అంతా విన్నవారు, రోజు నగరంలో 100 ఫోన్లు పోతూ ఉంటాయి, అన్ని కేసులు పెడితే స్టేషన్లు మూసుకోవాల్సిందే అని కాస్త కర్కశంగా మాట్లాడారు. ఇక సుమారు 45 నిమిషాలు బాధితుడు వాళ్ళ అడిగిన ప్రశ్నలకు ఓపిక్గా సమాధానం చెప్పాడు. వారు చెప్పింది సైతం విన్నాడు. అంతసేపు స్టేషన్లో ఉన్నా కూడా సిబ్బంది అతన్ని కూర్చోమని కూడా చెప్పలేదు, సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే అలాగే నిల్చొని ఉండిపోయాడు ఆ కుర్రాడు. కనీసం ఫిర్యాదు ఇచ్చినట్లు రాసి ఏదైనా ఇవ్వాలని కోరినా సరే ఎవరూ పట్టించుకోలేదు. రసీదు ఎందుకు ఇవ్వరు అని గట్టిగా ప్రశ్నించగా, పోయిన ఫోన్ నీదేనని గ్యారంటీ ఏంటి, నెంబర్తో పాటు ఫోన్ కూడా నీదే అని ఆధారాలు తీసుకునిరా అంటూ నోటికి వచ్చినట్లు బూతులు తిట్టారు. ఇక చివరికి ఆ యువకుడు చేసేదేమీ లేక అలాగే నిల్చున్నాడు. ఇంతలో అతనికి ఏదో ఫోన్ వచ్చింది, అది మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాడు. బయట అతని కోసం ఒక గవర్నమెంట్ వెహికల్ వచ్చింది. ఆ యువకుడు ఆ వాహనంలో ఎక్కి ముందుకు వెళ్ళిపోయాడు. అప్పటికిగానే అర్థం కాలేదు. వారందరూ కూడా ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. ఎందుకంటే ఆ బాధిత ఫిర్యాదుదారులు మరెవరో కాదు, ఐపీఎస్ జగదీష్. పోలీసులు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారనే తీరుని కనిపెట్టడం కోసం ఆయన అలా మారువేషంలో వెళ్లారు.